నిన్న ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై రాజధాని గ్రామాల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక సామాజిక వర్గం ఉంటే అది రాజధాని ఎలా అవుతుందంటూ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. దళితులు, ఎస్సీ, బీసీ, మైనారిటీలు కూడా రాజధాని ప్రాంతంలో ఉన్నారన్న విషయం సీఎం మర్చిపోయారా అని నిలదీశారు. రాజధానిని తరలిస్తే చూస్తూ ఊరుకోబోమని ఐనవోలు గ్రామస్తులు హెచ్చరించారు. ఎన్ని రోజులైనా ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఐనవోలు గ్రామం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రైతుల ఆందోళనలు 375 రోజులకు చేరాయి. అమరావతి కోసం ఒక పక్క రాజధాని గ్రామాల రైతులు ఆందోళన చేస్తుంటే మరో పక్క రైతుల్ని రెచ్చగొట్టే విధంగా ప్రభుత్వం, ముఖ్యమంత్రి, మంత్రులు వ్యాఖ్యలు చేయడాన్ని రాజధాని గ్రామాల రైతులు తప్పుపడతా ఉన్నారు. నిన్న ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై ఐనవోలు గ్రామ రైతులు తీవ్రంగా తప్పుపడుతున్నారు. మనతో మాట్లాడడానికి ఒక బీసీ రైతు, అలాగే ఎస్సీ రైతు, అలాగే కాపు సామాజిక వర్గానికి సంబంధించిన రైతులు ఉన్నారు. వాళ్ళతోనే మాట్లాడదాం. టీవీ ముందు కుల ప్రస్తావన తేటం అనేది కొద్దిగా క్షేమైన విషయం. దానికి నేను చాలా బాధపడుతున్నాను. ఎట్లా అంటే కులాల అంతరాలు తగ్గి సమసమాజ స్థాపన జరుగుతున్న ఈ ఆధునిక, ఇంకా ఫలానా నేను బీసీ యాదవుడిని, బీసీ సామాజిక వర్గం అంటానికి ఒక తలంపుగా ఉంది. కానీ రాజధాని లేని రాష్ట్రానికి 5 కోట్ల ఆంధ్రులకు భూమి ఇచ్చిన రైతుగా నేను గర్వపడుతున్నా. మాది ఐనవోలు గ్రామంలో ఆ కామెంట్ చేస్తున్న ముఖ్యమంత్రి గారు కామెంట్ చేసుకున్న కమ్మ సామాజిక వర్గం ఒక ఇల్లు కూడా లేదు. ఈ ఐనవోలు గ్రామంలో 2500 మంది జనాభా ఉంటే కాపు సామాజిక వర్గము, బీసీ సామాజిక వర్గము, ఎస్సీ సామాజిక వర్గమే ఉంటుంది. ఏ అబద్ధాలు చెప్పి ఈ రాజకీయ అధికారంలోకి వచ్చాడో అదే అబద్ధాలు చెప్పి మనలో మనకి కక్ష కార్పణ్యాలు రగల్చి ఈ కుల వివక్షత లేపి, సామాజిక వివక్షత లేపి, ప్రాంతీయ విధంగా విద్వేషాలు రెచ్చగొట్టి మన మధ్య తగాదాలు పెడతానికి పూనుకున్నారు. ఆ ముఖ్యమంత్రి కాదు, మంత్రులు కూడా అదే విధంగా మాట్లాడుతున్నారు. నేను ఒక బీసీని, యాదవుని, 6 ఎకరాల 18 సెంటీ ఈ రాజధాని భూమి కోసం ఇచ్చాను. నాతో పాటు మా సోదరులు ఎస్సీ సోదరులు ఉన్నారు, మైనార్టీ సోదరులు ఉన్నారు. ఆయన అనుకుంటున్నటువంటి కమ్మ సామాజిక వర్గం ఒక్క ఇల్లు కూడా లేదు. ఏ ముఖ్యమంత్రి అయినా కానీ, ఏ మంత్రులైనా కానీ ఏమన్నా వాళ్ళకి దమ్ముంటే అయిన వాళ్ళు రమ్మనండి, ఒక్క ఇల్లు చూపండి. వాళ్ళు చెప్పిన దానికి దేనికైనా మేము కట్టుబడి ఉన్నాం, మేము సిద్ధంగా ఉన్నాం. జై అమరావతి. ముఖ్యమంత్రి వ్యాఖ్యలైనా మీరు వినే ఉంటారు, ఒక సామాజిక వర్గం ఉన్నది రాజధాని ఎలా అవుతుంది, అన్ని సామాజిక వర్గాలు, అన్ని కులాల వారు ఉంటేనే రాజధాని అవుతుంది అని చాలా స్పష్టంగా చెప్పారు. మరి మీరేం చెప్పదలుచుకున్నారు? మా ఒక గ్రామంలో ఒక రెడ్డి లేడు, కమ్మ లేడు, బ్రాహ్మణ్ లేడు, కాముడు లేడు, మంగళ లేడు, శాఖ లేడు, ఎవరు లేరు. ఎస్సీలు, మనం మైనార్టీలు, బీసీలు ఇంతమడికే ఉన్నాం. వాళ్ళు ఒక్కరు అనుకున్న అక్కడ కూర్చున్నట్లా మీ దగ్గర ఉంటే వచ్చి మీ ఎంక్వైరీ చేసుకుని వాలంటీర్స్ ఉన్నారు, వాలంటీర్స్ ఒకటి ఎంక్వైరీ చేసి మాట్లాడి అప్పుడు మేము ఉంటాం. అలాగనే మీరు ఏదో పక్కదారులు పెట్టించి రాజధాని తీసుకెళ్లాలని అక్కడని ఇక్కడని సాకులు చదవడం అది కరెక్ట్ కాదు. జనాన్ని ఇంకా పక్కదారి పెట్టించి మోసం చేస్తానికి మీరు కూకున్నారు. కానీ వేరే ఉద్దేశం, మరి ఎస్సీలకి 5 వేలు నీళ్ళు కట్టున్నారు, ఆవిడ తినో తినకో 100 50 తీసుకొచ్చి 150 వేలు 5 వేలు కట్టారు. 2 రూపాయల వడ్డీకి, 3 రూపాయల వడ్డీకి, 5 రూపాయలు తెచ్చారు. ఇవాళ వాడు ఉండడానికి గురిసి లేదు, ఉండడానికి దారి లేదు. ఈ వడ్డీలు కట్టలేసేస్తున్నారు. నువ్వైతే 50 ఎకరంలో 50 ఇల్లు 50 గల్లు పెట్టుకుని నువ్వు కట్టుకోవచ్చు. సామాన్య మంది ఇల్లు ఎక్కడ ఏం చేసుకుంటాడు? ఇన్ని సంవత్సరాలు వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది కదా, ఇవాడికి ఆ ఇల్లు ఎందుకు కట్టించలేదు, ఎందుకు ఇవ్వలేదు? మీకేమైనా అన్యాయం చేస్తారా? ఈ రైతులు కానీ, లేబర్ కానీ, ఎస్సీ కానీ చేశారా? ఎస్సీలో బతకడానికి ఇల్లేదా? మీ రెడ్డి సామాజిక వరకు మీ కమ్మ సామాజ్యం ఉండదా? దేశంలో ఎవరు ఉండడానికి ఇల్లేదా? మీరు చేసిన ధర్మ పోరాటం ఇది, అన్యాయం పోరాటమా? ఎట్లా అని ఒకసారి మనసు మార్చుకొని మీరు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరిని ఆశీర్వించి ప్రతి ఒక్కరు బాగున్నారు కోరుకుంటే 4 ఏళ్ళ పాటు ఉంటా ఉంటారు. ఇప్పుడు దాకా ఒక మంత్రులే మాట్లాడుతున్నారు, తప్పు అనుకున్నాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడుతున్నాడంటే మాకు మైండ్ పోతుంది. ఒక సామాజిక వర్గం ఎట్లా అనగలుగుతున్నాడు? నేను నాయుడు, తెలగ, కాపు, ఐనవోల్లో 2 కులంలో ఎస్సీ ఎస్సీ బీసీలు తప్పనిచ్చి నిజంగా జగన్మోహన్ రెడ్డికి తెలుసు ఇది కావాలని బురద పోస్తున్నాడు. మంత్రులతో కాకుండా ఇంకెక్కువగా ఆయన కూడా మాట్లాడేటట్టు కనపడుతున్నాడు. సర్వే చేసుకొని కమ్మళ్ళు ఎంతమంది ఉన్నారు, కమ్మళ్ళు ఎంతమంది ఉన్నాయని సర్వే చేసుకొని ఆయన మాట్లాడి ఆయన ఇష్టం వచ్చినట్టుగా 10% ఉన్నారు, 90% కమ్మళ్ళు ఉన్నారంటే తీసుకెళ్లి ఆయన ఇష్టం వచ్చినట్టు పెట్టుకోమను. ఎందుకు ఈ తప్పుడు మాటలు మాట్లాడతాడు ముఖ్యమంత్రి? వాదాలు అవ్వండి, తప్పుడు మాటలు మాట్లాడకూడదు. ఆయన ఏదో మాట్లాడి బురద తల్లితే ఈ సమాజం, ఈ 13 జిల్లాలు వింటారు. జగన్మోహన్ రెడ్డి కరెక్ట్ అని అనుకుంటానుకే కానీ ఈ పప్పులే ఉడకనీయం. మేము మా ప్రాణాలు పోయినా సరే, ఇప్పుడు 120 మంది ప్రాణాలు పోయినాయి. ఎంతమంది ప్రాణాలు ఇక్కడి నుంచి మాత్రం రాజధాని తరలిచ్చే ప్రసక్తి లేదు. కులాలు ఎవరు ఉన్నారో విభజించి ఆయన శుద్ధశుద్ధి ఉంటే కులాలు విభజించమని మంచి నీతి నిజాయితీగా విభజించు. ఏ ఊరు కావు సర్వే చేసుకోమను. క
కనీసం ఒక 20% ఉన్నా సరే కమ్మళ్ళు. ఓకే, వాళ్ళంతా 18-14% అంటున్నారు. 20% కూడా లేరు. ఎస్టీ ఎస్సీ బీసీలు మైనారిటీ వర్గాలు ఎప్పటి నుంచి 1970 నుంచి ఇక్కడ రిజర్వేషన్ సీట్ అయితే కమ్మాళ్ళు ఉన్నారనే మాట అసలు ఎందుకు వస్తుంది? దేనికి ఇట్లా అబద్ధం ఆడుతున్నాడు? దేనికి వేసాం ఓట్లు మేము వెనక్కి? ఇట్లాంటి ముఖ్యమంత్రికి వేసామని మేము సిగ్గుతో తల వంచుకొని మా చెప్పుతో మేము కొట్టుకునే పరిస్థితి తీసుకొచ్చాడు. మొత్తానికి రాజధాని గ్రామాల రైతులు అయితే చాలా స్పష్టంగా చెప్తున్న పరిస్థితి, రాజధాని 29 గ్రామాల్లో కేవలం ముఖ్యమంత్రి చెప్పే సామాజిక వర్గం 2-3 గ్రామాలకే పరిమితమైంది, మిగతా అన్ని గ్రామాల్లో కూడా దళితులు బీసీలు మైనారిటీలు ఇలా అన్ని సామాజిక వర్గాలు వాళ్ళు ఉంటే ముఖ్యమంత్రి ఒక సామాజిక వర్గానికి పరిమితమైంది అమరావతి అని ఎలా కామెంట్ చేస్తారంటూ కూడా ఐనవోలు గ్రామ రైతులు తీవ్రంగా తప్పుపడుతున్న పరిస్థితి. 375 రోజులుగా ఆందోళనలు చేస్తున్నాం అమరావతి కోసం, ఇంకా ఎన్ని రోజులైనా సరే చేసి ఆందోళనలు అమరావతిని సాధించి తీరుతాం అని ఐనవోలు గ్రామాల రైతులు స్పష్టం చేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అశోక్ రాకేష్, టీవీ5 ఐనవోలు.